సో మనకి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో గూగుల్ క్రోమ్లో మనకు గూగుల్ అనమాట, నేనైతే గూగుల్ క్రోమ్ యూస్ చేస్తాను. మీరైతే ఎటువంటి ఏదైనా బ్రౌజర్లో వాడండి ఇది. మనం నెక్స్ట్ నేనైతే ఒక ఏదో ఒక ఇమేజ్ సెర్చ్ చేసుకోండి. సో ఇమేజ్ ఓకే, టర్మరిక్ ఓకే, టర్మరిక్ అనే వర్డ్ని నేను సారీ పసుపు ఉంటుంది కదా, పసుపు యొక్క ఇమేజెస్ కావాలి నాకు. సో అది సెర్చ్ చేస్తున్నాను. సో ఇమేజెస్ నాకు ఇప్పుడు ఇమేజెస్ కావాలి కాబట్టి ఇమేజెస్. సో ఇమేజెస్ క్లిక్ చేయగానే మనకి చూసారా ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో, జింజర్ మిల్క్ ఇలాగా. సో వీటి పైన మనకి ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, లేటెస్ట్ జిఐఎఫ్ హెచ్డి ప్రోడక్ట్ ఇలాగ కలర్స్ కలర్స్తో సహా ఇలాగ ఉన్నాయి చూసారా. సో ఇదంతా కూడా మనం స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి లేబుల్డ్ ఫర్ రీయూజ్ కనిపిస్తుంది కదా, లేబుల్డ్ ఫర్ రీయూజ్ అనమాట. సో ఈ లేబుల్డ్ ఫర్ రీయూజ్ అనేది మనం క్లిక్ చేయగానే మనకి ఇంకా మనకి ఫ్రీ అనే ఇమేజెస్ అని కూడా మనకి చూపిస్తుంది. సో ఇవ్వండి వెబ్సైట్స్ కూడా మనకి లేదు, నేను ఇలాగ చేసుకో, ఇదైతే చాలా చాలా ఈజీగా మనకి అవైలబిలిటీకి వచ్చేస్తుంది. ఏ ఇమేజ్ కావాలన్నా కూడా అది ఎటువంటి కాపీరైట్ లేని ఇమేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం ఏది యూజ్ చేసుకున్నా కూడా మనకి ఎటువంటి కాపీరైట్ రాదు యూట్యూబ్లో అని మన వీడియోస్ పెట్టుకునేటప్పుడు. సో ఇదైతే మంచి ఇదొకటి. నెక్స్ట్ పిక్సాబే, ఈ పిక్సాబే అనేది కూడా .com అని చూసారా, డైరెక్ట్గా మనం www.pixabay.com అనేది దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఈ పేజెస్ కావాలనుకున్నా కూడా చాలా ఇమేజెస్ అందులో ఫ్రీ ఇమేజెస్ అనమాట. ఇది ఈ వెబ్సైట్లోని అన్నీ మనకి ఫ్రీగా దొరుకుతాయి. సో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు. సో దానివల్ల లేదంటే కనుక ఇదైతే నాకైతే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. సో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే చూసారు కదా, చక్కగా మనం వీటి మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసేసుకొని అవి మనం వీడియోస్ చేసేటప్పుడు వాడుకుంటే సరిపోతుంది. ఓకే సేవ్ చేసుకోవడం. సో మనం ఇలాగ ఇమేజెస్ని కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా మనం చేసే ప్రతి యూట్యూబ్ వీడియోస్కి కూడా ఈ ఇమేజెస్ది బాగా పనిచేస్తుంది. సో లేబుల్ ఫర్ రీయూజ్ అనేది మర్చిపోకండి. సో ఇది దీనివల్ల అయితే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది ప్రతి యూట్యూబర్కి కూడా. సో మీరు కనుక యూట్యూబ్లో ఇలాగ ఇమేజెస్ పెడితే కనుక ఇది యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.